హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి. 30+ సాఫ్ట్వేర్ కోర్సెస్ తో పాటు ఎవ్రీడే జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేస్తారు. సో ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పైథాన్ లైఫ్ ఫాలో ఎస్క్యూఎల్ అండ్ డెవాప్స్ న్యూ బ్యాచ్ ఆగస్ట్ 1 నుండి స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా ఎవరైనా ఎన్రోల్ అవ్వాలనుకుంటే లింక్ అనేది కింద ఉన్న డిస్క్రిప్షన్ ఇస్తున్నాం, ఒకసారి చెక్ చేయండి. సో డెమో క్లాస్ కి అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు వాచ్ డెమో అని క్లిక్ చేస్తే ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. సో డెమో క్లాస్కి అయితే మీరు అటెండ్ అవ్వచ్చు. సో టుడే టాపిక్ వచ్చేసరికి ఫాస్టెస్ట్ వే టు లెర్న్ వెబ్ డెవలప్మెంట్. వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవడానికి ఫాస్టెస్ట్ వే ఏముందో ఈ రోజు మన వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో లెర్న్ ద బేసిక్స్ ఆఫ్ HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్. సో HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్ అయితే బేసిక్స్ అయితే నేర్చుకోవాలండి. సో ఈ మూడు నేర్చుకుంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా మీరైతే ఎలిజిబుల్ అవుతారండి. దీస్ త్రీ ఆర్ ద ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ వెబ్ డెవలప్మెంట్. HTML is for structuring web content, CSS is for styling, and JavaScript is for adding interactivity. So first HTML nunchi aithe manam start cheddamandi. So HTML anedi first 1-2-3 days lo aithe meer aithe complete cheyali. So ee 3 days lo kuda meer HTML basics nunchi aithe nerchukovalani. So HTML lo em untayi ante manaku konni tags aithe untayandi, head tags andi, ante title, meta, script, no script, style ani cheppi ivanni kuda head tags loki vastayi anamata. So alage content and container tags kuda antaru veetilni. మనకు ఆ ట్యాగ్స్ వచ్చేసరికి H1 to H6 అండి, అండ్ డివ్ ట్యాగ్స్ అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్స్, పాన్ ట్యాగ్స్, ఇవన్నీ కూడా కంటైనర్ లేదంటే కంటెంట్ ట్యాగ్స్ అని కూడా అంటారు. అలాగే కొన్ని లిస్టుల గురించి కూడా నేర్చుకోవాలండి. సో HTML లో మనకి లిస్ట్ కూడా ఉంటాయండి, ఆర్డర్ లిస్ట్ అని చెప్పి, అన్ఆర్డర్ లిస్ట్ అని చెప్పేసి ఉంటాయి. సో ఇవన్నీ అయితే బేసిక్స్, అంటే బేసిక్స్ లెవెల్ నుంచి కూడా మన HTML గురించి అయితే నేర్చుకోవాలి. అండ్ ఇంకో కొన్ని ఎంప్టీ ట్యాగ్స్ ఉంటాయి మనకి, ఇమేజ్ ట్యాగ్ కానీ, బ్రేక్ ట్యాగ్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి ఎంప్టీ ట్యాగ్స్ లోకి వస్తాయి. అలాగే సిమాంటిక్ ట్యాగ్స్ కూడా ఉంటాయండి. మనకు ఆ సిమాంటిక్ ట్యాగ్స్ వచ్చేసరికి మనకు వెబ్ కంటెంట్ లో, వెబ్ పేజెస్ లో మనకి ఫూటర్, హెడర్ ఉంటాయి కదండి. సో వాటికి మనం యూజ్ చేయడానికి ఫూటర్ అండ్ హెడర్ ట్యాగ్స్ అయితే యూజ్ చేస్తాం అన్నమాట. సో నెక్స్ట్ అలాగే మనం CSS గురించి కూడా నేర్చుకోవాలండి. సో వన్స్ మీరు HTML బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు నేర్చుకున్న తర్వాత CSS కి ఎత్తరండి. సో CSS అంటే ఏంటి, అండ్ CSS HTML కి ఎలా లింక్ చేస్తారు, సో స్టైలింగ్స్ ఎలా యాడ్ చేయొచ్చు, సో ఇవన్నీ కూడా బేసిక్ లెవెల్ నుంచి కూడా మీరు CSS అయితే నేర్చుకోవాల్సి ఉంటుందండి. సో క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ లో ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది బేసిక్ అండ్ కాంప్లెక్స్ థింగ్స్ అండి. సో సెలెక్టర్స్ అంటే ఏంటి, సీడో సెలెక్టర్స్ అంటే ఏంటి, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, బాక్స్ మోడల్ అంటే ఏంటి, సో పొజిషన్స్ గురించి, అలాగే డిస్ప్లే గురించి, అండ్ ఫ్లెక్స్ గురించి, గ్రిడ్ గురించి. సో ఇవి లేఅవుట్స్ లోకి వస్తాయండి. సో లేఅవుట్స్ లో మీరు ఫ్లెక్స్ గురించి, గ్రిడ్ గురించి బాగా నేర్చుకోవాలండి. సో అలాగే షాడోస్ గురించి, అండ్ ట్రాన్స్ఫార్మ్ అండ్ ట్రాన్సాక్షన్ గురించి, అండ్ మీడియా క్వైరీస్ గురించి. సో ఇవన్నీ కూడా CSS లో బేసిక్స్ నుంచి అయితే మీరు నేర్చుకున్నారు అనుకోండి, ఒక 1 వీక్ నుంచి ఒక 10 డేస్ లో అయితే మీరు కంప్లీట్ గా HTML అండ్ CSS లో ఒక ఇంటర్మీడియట్ లెవెల్ కి అయితే వస్తారన్నమాట. అండ్ CSS లో కొన్ని ఫ్రేమ్ వర్క్స్ కూడా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ బూట్ స్ట్రాప్ అనే ఫ్రేమ్ వర్క్ గురించి నేర్చుకున్నారు అనుకోండి, సో ఇంకాస్త స్టైలిష్ గా మీరు వెబ్ పేజ్ అనేది డిజైన్ చేయడానికి ఉంటుంది అన్నమాట. సో HTML అండ్ CSS నేర్చుకోవడానికి చాలా ఫ్రీ రిసోర్సెస్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ HTML తీసుకున్నారు అనుకోండి, W3 School అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది. సో ఆ వెబ్సైట్ లో అయితే బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు కూడా అన్ని టాపిక్స్ అయితే వాళ్ళు కవర్ చేశారు. సో అట్ ద సేమ్ టైం మీరు నేర్చుకుంటూనే అక్కడ ప్రాక్టీస్ చేయడానికి రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ కూడా ఉంటుంది అన్నమాట. సో మీరైతే ఒకసారి ఆ వెబ్సైట్ అయితే చెక్ చేయండి. సో నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది JavaScript లోని బేసిక్స్ అండి. సో JavaScript లోని బేసిక్స్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సింటాక్స్ ఒకటి, డేటా టైప్స్ అండి, మెథడ్ గురించి, అరేస్ గురించి, ఆబ్జెక్ట్స్ గురించి, DOM గురించి. సో వన్స్ మన JavaScript బేసిక్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఏదైనా ఒక ఫ్రేమ్ వర్క్ కానీ, లైబ్రరీ కానీ కూడా మనం నేర్చుకున్నాం అనుకోండి, ప్రెసెంట్ ఉన్న ఇండస్ట్రీలో మనకు ఎక్కువ ఆపర్చునిటీస్ రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో మనం నేర్చుకోవాల్సిన లైబ్రరీస్ కానీ, ఫ్రేమ్ వర్క్స్ కానీ ఏంటంటే రియాక్ట్ కానీ, యాంగులర్ కానీ. సో JavaScript తో పాటు యాంగులర్ కానీ, రియాక్ట్ కానీ, ఈ రెండిట్లో ఏదో ఒకటి నేర్చుకుంటే కనుక JavaScript కి ఇది యాడ్ ఆన్ అవుతుందండి. సో ప్రెసెంట్ ఉన్న ఇండస్ట్రీలో రియాక్ట్ అండ్ యాంగులర్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అండ్ ఇంకొక ఫ్రేమ్ వర్క్ వచ్చేసరికి వ్యూ JS అండి. సో ఇవన్నీ కూడా ఏంటంటే JavaScript సంబంధించిన ఫ్రేమ్ వర్క్స్ అండ్ లైబ్రరీస్ అండి. సో ఇప్పటివరకు కూడా మన ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలప్మెంట్ లో HTML, CSS, JavaScript, సో JavaScript తో పాటు ఏదైనా ఒక లైబ్రరీ కానీ, ఫ్రేమ్ వర్క్ కానీ, లైక్ రియాక్ట్ కానీ, యాంగులర్ కానీ. సో ఇవి నేర్చుకోవడం వల్ల ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలప్మెంట్ రోల్స్ కి మీరైతే ఎలిజిబుల్ అవుతారు. సో ఇవి నేర్చుకోవడంతో పాటు ఎవ్రీడే మీరైతే ప్రాక్టీస్ చేయాలండి. సో ఎవ్రీడే ఇవి నేర్చుకుంటూ కూడా మీరైతే ఎక్కువగా ప్రాక్టీస్ అయితే చేయాలండి. అండ్ వన్స్ మీరు ఇవి కంప్లీట్ చేసిన తర్వాత ఒక మినీ ప్రాజెక్ట్ లాంటిది ఏదైనా చేయండి. ఏదైనా ఒక వెబ్సైట్ తీసుకుని క్లోన్ చేయడం, లేదంటే మీ పర్సనల్ పోర్ట్ఫోలియో అనేది బిల్డ్ చేయండి. ఈ HTML, CSS అండ్ JavaScript యూజ్ చేసి మీ పర్సనల్ వెబ్సైట్ పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేయండి మీరే. సో వన్స్ మీరు ఫ్రంట్ ఎండ్ లో ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత బ్యాక్ ఎండ్ కూడా నేర్చుకోవాలండి. సో ఎందుకంటే ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ కలిపితేనే ఒక ఫుల్ స్టాక్ కంప్లీట్ వెబ్ డెవలపర్గా అయితే ఎలిజిబుల్ అవుతారన్నమాట.
సో బ్యాక్ అండ్ వెబ్ డెవలపర్ లో నోట్ జేఎస్ అనేది ఒక ఓపెన్ సోర్స్ అండి. అట్ ద సేమ్ టైం నోట్ జేఎస్ అనేది మనకు రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ లో జావా స్క్రిప్ట్ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఈ నోడ్ అనేది యూస్ చేస్తారన్నమాట. అండ్ నోడ్ అనేది సర్వర్ సైడ్ ప్రోగ్రామ్ అని కూడా అనొచ్చు అండి. బ్యాక్ అండ్ డెవలప్మెంట్ లో పైథాన్ అండ్ డిజంగో కూడా నేర్చుకోవచ్చు అండి. సో డిజంగో అనేది ఒక ఫ్రేమ్ వర్క్ అండి. సో వెబ్ అప్లికేషన్స్ కానీ వెబ్సైట్స్ కానీ బిల్డ్ చేయడానికి డిజంగో అనే ఫ్రేమ్ వర్క్ అయితే యూస్ చేస్తారండి. అండ్ ఇప్పటి వరకు మనం ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ గురించి అయితే తెలుసుకున్నాం అండి. సో మీరైతే ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ అయితే కంప్లీట్ గా నేర్చుకున్న తర్వాత ఒక ప్రాజెక్ట్ అయితే చేయండి. ఫ్రంట్ ఎండ్ తో పాటు బ్యాక్ ఎండ్ ని కనెక్ట్ చేసే ఒక మినీ ప్రాజెక్ట్ గానీ లేదంటే ఏదైనా ఒక వెబ్సైట్ తీసుకుని దాన్ని అయితే క్లోన్ చేయడం అయితే చేయండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.